హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేటువంటి స్టోరీని మనం తెలియదలుచుకుందాం. దేర్ వాజ్ ఏ పూర్ బాయ్, ఒక పేద పిల్లాడు ఉన్నాడు అనమాట. హూ వుడ్ సెల్ న్యూస్ పేపర్స్ టు పే ఫర్ స్కూల్. అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వార్తాపత్రికలు అమ్ముకుంటూ వచ్చినటువంటి డబ్బుల ద్వారా తన యొక్క పాఠశాలలో ఫీజుగా కట్టుకునేటువంటి వాడు. వన్ డే హీ వాజ్ రావెనస్ అండ్ డిసైడెడ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్. ఒకరోజు అతనికి చాలా బాగా నీరసం వచ్చింది, ఆకలి అయింది. అప్పుడు ఎవరైనా ఆహారం పెడతారేమో అడుగుదామని చెప్పి నిర్ణయించుకున్నాడు. అట్ ద నెక్స్ట్ హౌస్ హీ విజిటెడ్, ఇంకా అతను వెళ్ళేటప్పుడు కలిసినటువంటి ఒక ఇంటిలో సెవెరల్ పీపుల్ డినైడ్ హిమ్ ఫుడ్. చాలా మందిని ఆహారం పెట్టమని అడిగాడు, కానీ ఎవరు కూడా పాపం అతను పెట్టడానికి అంగీకరించలేదు. హౌఎవర్ ఏ గర్ల్ అట్ వన్ హౌస్ ఆఫర్డ్ హిమ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. కానీ ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పాప మాత్రం అతనికి ఒక గ్లాస్ నిండా పాలు పోసి ఇచ్చిందనమాట. షీ రిఫ్యూజ్డ్ టు టేక్ పేమెంట్ ఫర్ ఇట్. ఓకే, సో నువ్వు గ్లాసుడు పాలు ఇచ్చావు కాబట్టి దానికి కావాల్సినటువంటి డబ్బులు నేను ఇస్తాను, నువ్వు తీసుకో అని చెప్పి ఈ పిల్లాడు అన్నాడనమాట. అయినా సరే ఆ పాప తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, దిస్ గర్ల్ ఫెల్ సిక్. ఈ పాపకి ఆరోగ్యం పాడైందనమాట. నో డాక్టర్ వాంటెడ్ టు హెల్ప్ హర్. ఓకే, సో ఏ వైద్యుడు కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు, ఇష్టపడలేదు. షీ డిసైడెడ్ టు గో టు ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద టౌన్. అప్పుడు అనుకుంది, చాలా మంచి డాక్టర్ గారి దగ్గరకు నేను వెళ్ళాలి, పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్, ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూపించుకోవాలి అని అనుకుంది. ద డాక్టర్ స్పెండ్ మంత్స్ ట్రీటింగ్ హర్. ఆ డాక్టర్ గారు చాలా నెలలు తనకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారనమాట, వైద్యం చేస్తూనే ఉన్నారు. దో షీ కుడ్ నాట్ అఫోర్డ్ ది సర్వీస్. ఓకే, సో ఎన్ని చేసినా సరే, డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా సరే, అతను మాత్రం ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. వెన్ షీ రిసీవ్డ్ ద హాస్పిటల్ బిల్. ఓకే, సో తనకి హాస్పిటల్ బిల్లు వచ్చినటువంటి సమయంలో చూస్తే కనుక ఇట్ రైట్ పెయిడ్ ఇన్ ఫుల్. ఓకే, సో చాలా కాలం తనకి సర్వీస్ చేస్తూనే ఉన్నాడు, సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. సర్వీస్ చేశాక ఇంకా తనకు తగ్గిపోయిన తర్వాత డబ్బులు తనకు కట్టలేనటువంటి పరిస్థితి అనమాట. సో చాలా సేవని అతనికి, చాలా సేవని ఆ యొక్క పాపకి, అంటే ఆవిడ పెద్ద అయిపోయింది, ఇప్పుడు స్త్రీ అయింది, ఆయన అందించాడు. వెన్ షీ రిసీవ్డ్ ద హాస్పిటల్ బిల్, ఇంకా అంతా అయిపోయి తనకు క్యూర్ అయిపోయిన తర్వాత, తన స్వస్థత పొందిన తర్వాత, ఆ యొక్క వైద్యశాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క బిల్ చూసినప్పుడు ఇట్ రైట్ పెయిడ్ ఇన్ ఫుల్. అక్కడ ఏమని రాస్తుందంటే, తను చదివింది, పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా నేను చెల్లించేశాను విత్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఓకే, సో అంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, ఒక గ్లాస్ నిండా ఇచ్చినటువంటి పాలుకి సరిపడినంత రుణాన్ని నేను చెల్లించేశాను అని చెప్పి అందులో రాస్తుంది. మోరల్, గుడ్ డీడ్స్ ఆర్ ఆల్వేస్ రివార్డెడ్. ఓకే, సో మనం మంచి పని చేసినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. మరి ఆ పిల్లాడు ఆకలిగా ఉన్నప్పుడు, గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చినందుకు, ఇప్పుడు ఈవిడికి ఆరోగ్యం బాగానప్పుడు కొన్ని నెలల కాలం ఆవిడకి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని ఈయన పెద్దవాడు ఈ డాక్టర్ అయిన తర్వాత ఆవిడకి అందించాడు. తను గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చినందుకు ఆ రుణం తీర్చుకోవడం కోసం చాలా ట్రీట్మెంట్ని ఫ్రీగా తనకి అందించాడు, ఆమెని కాపాడాడు.